సోమవతి అమావాస్య ఏప్రిల్ 8వ తేదీ వచ్చింది. ఆ రోజు నుంచి 4 రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది. చేపట్టిన అన్ని పనులు విజయవంతం కాబోతున్నాయి. హిందూ మతంలో అమావాస్యకు ప్రాధాన్యత ఇస్తారు. ఏప్రిల్ 8వ తేదీ అమావాస్య సోమవారం వచ్చింది. దీంతో ఈ రోజుని సోమవతి అమావాస్యగా పిలుస్తారు. సోమవతి అమావాస్య రోజు శివుణ్ణి పూజించటం, గంగా స్నానం ఆచరించేందుకు, వంశపారంపర్యంగా వచ్చే దోషాలను తొలగించుకునేందుకు ఈ రోజు ప్రత్యేకమైనదిగా భావిస్తారు. సోమవతి అమావాస్య రోజు పవిత్ర నది స్నానం ఆచరిస్తే పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుంది. వారి ఆశీర్వాదాలు లభించి సంతోషం అదృష్టం పెరుగుతుంది. సోమవతి అమావాస్య తిథి ఏప్రిల్ 8 తెల్లారుజామున 3:11 గంటలకు ప్రారంభమై రాత్రి 11:50 గంటలకి ముగుస్తుంది. సోమవతి అమావాస్య రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణం ఇది. మీనరాశిలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సోమవతి అమావాస్య సూర్యగ్రహణం రెండు కలిసి కొన్ని రాశుల వారికి బాధలను మిగల్చబోతున్నాయి. మరికొంతమందికి మాత్రం అదృష్టం ఆనందం ఇవ్వబోతున్నాయి. సోమవతి అమావాస్య రోజు చేయవలసిన పనులు: ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఆహారం, బూట్లు, చెప్పులు, గొడుగులు, బట్టలు వంటి వాటిని దానం చేయటం ముఖ్యం. గోమాతకు ఆహారం పెట్టాలి. సోమవతి అమావాస్య రోజు పూర్వీకులకు నైవేద్యాలు సమర్పిస్తారు. ఉపవాసం ఉండటం వల్ల అదృష్టం, సంతోషం పొందుతారు. ఈరోజు పితృదేవతల ఆరాధనకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సంపద రెట్టింపు అవుతుంది. అమావాస్య రోజు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. అలాగే శివుడికి అభిషేకం చేయటం వల్ల సత్వర ఫలితాలు పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి. రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఆ చెట్టుని పూజించడం వల్ల అనంతమైన ఫలాలు లభిస్తాయి. ఈ సోమవతి అమావాస్య కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుంది. దీనివల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం. వృషభ రాశి. సోమవతి అమావాస్య వృషభ రాశి జాతులకు సంతోషాన్ని, అదృష్టాన్ని పెంచుతుంది. వృత్తిలో కొత్త విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ జీవిత భౌతిక సౌకర్యాలతో గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలగిపోతారు. మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు. కన్యారాశి. సోమవతి అమావాస్య నాడు కన్యారాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా ఇంక్రిమెంట్ లభిస్తాయి. తులారాశి. వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. ధన ప్రవాహం పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీకు వారసత్వంగా ఆస్తి లభిస్తుంది. రాజకీయాల్లో రాణిస్తారు. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. కుంభరాశి. సోమవతి అమావాస్య ప్రభావంతో కుంభరాశి వారికి ధనానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కెరీర్లో గొప్ప విజయాలను అందుకుంటారు. జీవితంలో ప్రతి అంశంలో సానుకూల మార్పులు ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. అదే విధంగా మా ఛానల్ను మొదటిసారి చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.